దేవుని అధికారానికి ప్రతినిధులు తల్లిదండ్రులు. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 6:1 మనం చూస్తాం, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడే. విధేయత కోరబడలేదు గాని దేవునిచే ఆజ్ఞాపింపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులు అని కాదు గాని విధేయులై ఉండుడే, ఆజ్ఞాపింపబడతా ఉంది, కోరబడటం లేదు. అక్కడ కండిషన్ మనకు కనిపిస్తూ ఉంది. పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులైతే దేవునికి కూడా వారు అవిధేయత చూపిస్తారు. ఎప్పుడైతే పిల్లల తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారో, తల్లిదండ్రుల మాట వింటారో, అప్పుడే దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో వారు విధేయత కలిగి జీవిస్తారు. దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నంత వరకు పిల్లలు తప్పక తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారు. దేవుని కుమారుడైన మనం చూస్తాం కదా, మత్తయి సువార్త, మార్కు సువార్త, అట్లా సువార్త భాగాల్లో ఈయన నా ప్రియ కుమారుడు అని ఆకాశము నుండి ఒక స్వరము వినబడటం మనం చూస్తాం. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తల్లిదండ్రులకు విధేయత చూపిన వాణిగా మనము వాక్యంలో చదువుతాం. దేవాలయంలో బోధకుల మధ్యలో కూర్చుండి వారి మాట వింటూ ఉన్నాడు, వారి ప్రశ్నలు జవాబిస్తూ ఉన్నాడు, వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. లూకా సువార్త 2:51 అంతటా ఆయన వారి తల్లిదండ్రులతో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. దేవాది దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడైన యేసు క్రీస్తు ప్రభువే ఈ భూమి మీద తల్లిదండ్రులకు లోబడుతూ ఉన్నాడు. దేవుని కుమారునిగా తన తల్లిదండ్రుల కంటే అధికమైన జ్ఞానం గలవాడాయన. అదే మనం యాకోబు రాసిన పత్రిక 1:1 చూస్తాం, మీలో ఎవనికైనా జ్ఞానము కొదవగా ఉన్నాయడలా నన్ను అడగండి. మనం ఆయనను తప్ప అందరినీ అడుగుతాం, అన్ని చోట్ల వెతుకుతాం కదా. కాబట్టి మనకు జ్ఞానం అవసరము. ఆ జ్ఞానము దైవికమైనదైతే అది దైవికమైందే. జ్ఞానము దేవుడిచ్చే వరం, జ్ఞానము దైవికమైనటువంటిది. కనుక మనం దేవుని వద్దనే జ్ఞానమును వెదకాలి, దేవుని వద్దనే పొందుకోవాలి. అది జ్ఞానమే మనల్ని ఉన్నత స్థితికి తీసుకొస్తుంది. విధేయత చూపటం మనం నేర్చుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు ఎంతగా విధేయత చూపినాడంటే సిలువలో బాహాటంగా తండ్రికి లోబడుతూ వచ్చినాడు. తండ్రి చిత్తాన్ని, తండ్రి యొక్క అభీష్టాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పూనుకున్నాడు, సిలువను మోసినాడు. కనుక మొదట మనము మన ఇంటిలో విధేయత నేర్చుకుంటే బయట విధేయతను మనం చూపిస్తాం. మనం మన పిల్లలకు నేర్పించాల్సిందే విధేయత. మనం విధేయులమైతే వారు మన దగ్గర విధేయత నేర్చుకుంటారు, మనం అవిధేయులమైతే వారు కూడా అవిధేయతే నేర్చుకుంటారు. మనము తిరుగుబాటు చేసే శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటే మన నుంచి మన పిల్లలు కూడా అలాంటి శరీర సంబంధమైన ఆలోచనలో వారు ముందుకెళ్తారు. ఫలితంగా లోకములో నేరస్తులుగా, దేవుని దృష్టికి అపరాధులుగా, దైవోగతకు పాత్రులై వారు
నిత్య నరకాగ్ని వైపు పరుగుదీస్తారు. కనుక మనము మన పిల్లల విషయంలో జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. దేవుడు మనకు వారిని స్వాస్థ్యముగా ఈవిగా ఇచ్చినాడు. మనం చూస్తాం కదా ఆది కాండము 15వ అధ్యాయములో మరి కొన్ని అబ్రహాముకు దేవుని వాగ్దానము ఇవ్వబడతా ఉంది. సంతానమును గూర్చినటువంటి వాగ్దానము, స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము. అబ్రహామును దేవుడు అనుమానిస్తూ ఉన్నాడు. మరి దాని కొరకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అబ్రహాముతో 15వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు అబ్రహాము నుంచి బలిని కోరుతా ఉన్నాడు. ఆ బలిని దేవుడు అంగీకరించిన తర్వాత వాగ్దానమును గూర్చిన నమ్మికను అబ్రహాములో దేవుడు పుట్టించినాడు. ఈ దినాలలో దేవుడు చేసిన, దేవుడు మనకి ఇచ్చిన, దేవుని వద్ద నుండి మనము పొందిన ప్రతి వాగ్దానమును మనము నమ్మి అనుభవించడానికి మన వాగ్దాన నెరవేర్పు కొరకు యేసు క్రీస్తు ప్రభువు సిలవలో బలి అయినాడు, మరణించినాడు, సమాధి చేయబడినాడు. మన రోగముల కొరకు, మన బలహీనతల కొరకు, మన దుష్టత్వం కొరకు ఆయన చనిపోయినాడు. మన ఆహారమును, మన పానమును, మన సమస్తాన్ని దీవించడానికి ఇష్టపడినాడు. రాత్రి వేళ కలిగే భయము, తెగులు, వ్యాధి సమస్తాన్ని స్వస్థపరిచే దేవునిగా ఆయన మన చుట్టూ కేడుముగా ఉన్నాడు. మన పాపముల విషయమై, మన సమస్త దుష్టత్వం విషయమై ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన పొందిన గాయాల చేత మనము మరి స్వస్థపరచబడతా ఉన్నాం. కీర్తనకారుడు అంటాడు 107వ కీర్తనలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చూడండి, దేవుడు తన వాక్కును పంపుతూ ఉన్నాడు. మనము పడిన గుంటలో నుండి, మనము పడిన గోతిలో నుండి మనల్ని లేవనెత్తడానికి, మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని బాగు చేయడానికి, మనల్ని బలపరచడానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, తన వాక్కును పంపినాడు. ఆ వాక్యమందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆ మాట పైన మనము నమ్మిక ఉంచినప్పుడు ఏం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఏం కలుగుతుంది, ఆ గుంటలో నుండి మనము లేపబడతాము. ఏం కలుగుతుంది, ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో నుండి మనము బయటకు తీసుకురాబడతాము. కనుక మనము దేవుని వాక్యమందు, దేవుని వాగ్దానమందు నమ్మిక ఉంచాలి. అట్లా నమ్మిక ఉంచకపోతే మనము దేవుని యొక్క మేలును అనుభవించలేము. మనం చూస్తాం కదా సువార్త భాగంలో మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 18వ వచనం నుండి అట్లా మనం కొంచెము ముందుకెళ్తే అక్కడ ఒక అధికారి కనిపిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది, మంచి ఆస్తిపరుడు, దైవికమైన ఆసక్తి కలిగినటువంటి వాడు, మరి దేవుని పనులు చేయుటలో నమ్మిక కలిగినటువంటి వాడు, దేవుని మార్గమును నడుచుటలో వెనుతీయనటువంటి వాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అలక్ష్యము చేయనటువంటి అధికారి.
ఆయనకు ఒక కుమార్తె ఉంది. అయితే ఆ కుమార్తె ఈ వాక్య భాగాల్లో చూస్తే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి ఆ అధికారి వచ్చి మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. బహుశా యేసు క్రీస్తు ప్రభు చేసేటటువంటి కార్యములు, యేసు క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి అనేక సంగతులు విన్నాడు. వినడమే కాదు, నమ్మినాడు. నమ్మడమే కాదు, ఇప్పుడు ఆ నమ్మకానికి రుజువును కోరుతూ ఉన్నాడు. నా కుమార్తె చనిపోయింది. ఎవరైనా ఇప్పుడు మన దగ్గరకు వచ్చి నా కుమార్తె అయితే ఏం చేయాలా, పూడ్చిపెట్టుకో అంటాం కదా మనం, అయ్యో ఎంత పని అయ్యింది. కానీ చూడండి, ఆ అధికారి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు మ్రొక్కి, అంటే యేసు క్రీస్తు ప్రభువును ఆరాధించడానికి, యేసు క్రీస్తు ప్రభువును తన రాజుగా, తన జీవితం అంతటికి, తన ఇళ్ళంతటికి, తన వారసత్వం అంతటికి కూడా అధికారిగా ఒప్పుకుంటూ ఉన్నాడు. మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని కోరెను, కోరుకుంటా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఆ అధికారి వెంట వెళుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు మరి ఎవరు పిలిచినా వారి వెంట ఆయన వెళ్తా వచ్చినాడు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు గనక దేవుని కార్యమును, తండ్రి కార్యమును అక్కడ ప్రత్యక్షపరచడానికే ఆయన వెళ్తూ వచ్చినాడు. మనం కొన్ని సందర్భాలలో కాదు అని చెప్పడానికే ఎక్కువగా మొగ్గు చూపుతాం, రాలేను అని చెప్పడానికే ఎక్కువగా మనము ఇష్టపడుతూ ఉంటాం. చూడండి, ఆ అధికారి ఆ ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి చనిపోయింది కాబట్టి అక్కడ చనిపోయిన కోలాహలము, చనిపోయినటువంటి వాతావరణము, మరణపు వాసన అక్కడ కనిపిస్తా ఉంది. మరణపు ఛాయలు అక్కడ ఉన్నాయి. దుఃఖము, భ్రాంతి అక్కడ ఉన్నాయి. దిగ్భ్రాంతికరమైన భయానక వాతావరణం అక్కడున్న ప్రజల్లో, అక్కడున్న మనుషులలో, అక్కడున్నటువంటి ఇంటి వారిలో ఇంత పెద్ద అధికారి కుమార్తెను కోల్పోయినాడు. మంచివాడే, మంచి పనులు చేస్తూ వచ్చినాడు, దేవుని కొరకే జీవించినాడు అని అక్కడ ఉన్నవారు ఒక్కొక్కరు రకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ స్థలానికి యేసు క్రీస్తు ప్రభు వచ్చినాడు. వచ్చి ఏమంటున్నాడు, స్థలమియండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పగా, నిజమే. మనం యోహాను సువార్తలో చూస్తాం యేసు క్రీస్తు ప్రభు వారే చెప్తున్నా, నేనే జీవము, జీవుల యొక్క జీవము యేసు క్రీస్తు ప్రభులో దాచబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. మన జీవము ఎవరిలో దాచబడి ఉంది? దేవునిలో దాచబడి ఉంది. అది దేవుని సెలవు లేకుండా, అదే మత్తయి సువార్తలో చెప్పబడతా ఉంది, నా సెలవు లేకుండా అమ్మబడిన పిచ్చుకల్లో ఒక్కటైనను నేలపడదు. అల్పమైనవి, రెండు కాసులకు అమ్మబడినటువంటి పిచ్చుకలు చాలా అల్పమైనవి, స్వల్పమైనవి. అలాంటి వాటి జీవము గురించే దేవునికి ఇంత పట్టింపు ఉంటే మన విషయమై ఎంత పట్టింపు దేవునికి ఉందో మనం ఆలోచన చేయాలి. ఈ లోక సంబంధమైన ప్రయాణములో, ఈ లోక సంబంధమైన వ్యాపకములో మన విషయం దేవునికి ఉన్న కన్సర్న్, మన విషయమై దేవునికి ఉన్నటువంటి పట్టింపు, మన విషయమై దేవునికి ఉన్నటువంటి రోషమును మర్చిపోతూ ఉన్నాం మనం. కాబట్టి ఎవరు ఎవరిని బ్లేమ్ చేయాలనుకున్నా
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిన్ను ముట్టువాడు నా కనుగుడు ముట్టిన వానితో సమానం అంటూ ఉన్నాడు. ఒక సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, అది ఆ సంవత్సరానికే కాదు నా జీవిత కాలం అంతటికి. కనుక దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు మనం చేతబట్టుకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకోవాలి, నా ప్రభువా, నా దేవా, నా రక్షక, నా కేడెము. కేడెమంటే కేడెమంటే కీర్తనల్లో రాయబడి ఉంది 51వ కీర్తనలో కీర్తనాకాడు అంటా ఉన్నాడు, నేను నీకు కేడెమును బహుమానమునై ఉన్నాను అని. మరి దేవుడు చెప్పడం మనం వింటాం. చూద్దాం ఆ మాట, కీర్తనలు 51వ కీర్తన కీర్తనలు 51 ఎక్కడయ్యా చెప్పండి, 12వ వచనం. నీ రక్షణ ఆనందము నాకు మరలా, అది కాదే 51 కాదే, చూద్దాం మరి వెనక్కి వస్తాం. అయి కీర్తనలు 5వ కీర్తన ఇక్కడ ఉందా, 5వ కీర్తన 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు. అంటూ ఉన్నాడు ఆయనే కేడెము, రాజులను జయించే నియమించే దేవుడు. కాబట్టి మనం భయపడనక్కరలేదు, ఆయన మన కేడెమై ఉన్నాడు. మన మీదికి లేచే బొబ్బరించే మిడినాగు విషము కలిగిన ఇలాంటి దుష్టులందరి నుండి సంరక్షించే కేడెము నాకు మనకుంది. దేవుడు తన కేడెముతో కప్పినాడు. శత్రు ఆయుధములు మన మీద పడి ప్రాణాపాయము కలగకుండా తన కేడెముతో మనల్ని కప్పినాడు. యుద్ధాయుధములలో ఇదే మన రక్షణ ఆయుధము. వాడు ఎట్లా తప్పించుకుంటున్నాడు రా, ఇన్ని ప్లాన్లు వేస్తున్నాం, ఇంత యుక్తి పన్నుతున్నాం, ఇంత చేస్తున్నా ఎట్లా తప్పించుకుంటున్నాడంటే, ఎట్లా అంటే తెలుసా, 5వ కీర్తనలో ఆయన రాసినారు దేవుడే తన కేడెముతో కప్పుతూ ఉన్నాడు. కేడెము అంటే కప్పబడుట, కేడెము యొక్క పని కప్పడం. అదే దేవుడు, నేను నీకు కేడెము, అబ్రహాముతో అంటు నేను నీకు కేడెమునై ఉన్నాను, నీవు భయపడనక్కరలేదు. మన ప్రభువే మనకు కేడెమై ఉన్నాడు, మన ప్రభువే మనకు భద్రతై ఉన్నాడు, మన ప్రభువు మనకు కాపుదలై ఉన్నాడు. ఆయన కొరకు మనం ప్రార్థించినప్పుడు తన దూతకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు భద్రపరచమని. కాబట్టి ఇక్కడికి వచ్చినాడు యేసు ప్రభువు వచ్చి అంటా ఉన్నాడు, స్థలం ఇయ్యండి. ఆయన లోపలికి వచ్చినాడు, ఆమె చేయి పట్టుకొని చిన్నది మరి లేచినట్లుగా ఇక్కడ చూస్తాం. అధికారి కుమార్తె చనిపోయిందని, అధికారి కుమార్తె చనిపోవటమా అని ఆశ్చర్యపడాల్సిన అవసరం మనకి ఇక్కడ లేదు. తినడానికి మరి లేక దరిద్రులే చనిపోతారని మనము ఎంతమాత్రం తలంచడానికి లేదు. ఉన్నవారైనా లేనివారైనా ఎవరికైనా సరే మరణం అనేది సాధారణం. కాబట్టి భక్తులు చెబుతూ, మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. దేవుడు ఆదాముతో మరి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. అధికారి కుమార్తె పట్ల దేవుడు జరిగించిన కార్యాన్ని మనము ఈ వాక్య భాగాల్లో చూస్తాం. మరణము తప్పదు, మరణమును తప్పించుకోవడం మన వశంలో లేదు. చనిపోయిన తన కుమార్తెను దేవుడు బతికించినాడు. అధికారి యేసు క్రీస్తు ప్రభువును తన ఇంటికి పిలుచుకున్నాడు.
మరణమును తప్పించుట యెహోవా వశము గనుకనే యేసు క్రీస్తు ప్రభు ఆ అధికారి యొక్క కుమార్తెను బ్రతికించడానికి అధికారి విశ్వాసముతో యేసు క్రీస్తు ప్రభువును పిలిచిన కాబట్టి పాపం వల్ల కలిగే ఆ మరణము నుండి మనం తప్పించబడాలి అంటే పాపం వల్ల కలిగే ఆ యొక్క నరకము నుండి మనం విడిపించబడాలి అంటే అపరాధము చేత పాపము చేత మరి చనిపోయి జీవము కోల్పోయి లోక ఆచారాలతో మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ప్రభువు మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చినాడు. మన కొరకు ఆయన దున్నబడినాడు. ఆయన వీపు చాలవలే దున్నబడింది. మన కొరకు ఆయన కొట్టబడినాడు. ఆయన వెంట్రుకలు పెరికినారు. ఆయన చంపను కొట్టినారు. ఆ ముఖం మీద ఉమ్మి వేసి అవమానించినాడు. మన పాపము నుండి మనల్ని విడిపించడానికి పిలాతు యేసు క్రీస్తు ప్రభువును పట్టుకొని కొడాలతో కొట్టించినాడు. పదే పదే కొట్టబడుతూ వచ్చినాడు. శరీరం అంతా చీల్చబడింది. వీపు దున్నబడింది. రక్తపు మరకలు గాయాలు బాధిస్తూ ఉన్నాయి. మన రోగముల కొరకు, మన బలహీనతల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమ క్రియల కొరకు, మన సమాధానార్థమైన శిక్ష కొరకు 1 × 40 అంటే 39 కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పినారు, ప్రపంచములోని ఘోరమైన వ్యాధులను లెక్కించినారు. ఘోరమైన వ్యాధులు లెక్కించబడ్డాయి. విచిత్రంగా వాటి సంఖ్య కూడా 39 అని వారు నిర్ధారించినారు. మన ప్రభువు మన కొరకు పొందిన 39 కొరడా దెబ్బలను ఈ కఠిన ఘోర వ్యాధి జ్ఞాపకం చేయబడతా ఉంది. 39 ఘోరమైన వ్యాధులు ఉన్నాయి. వాటి నిమిత్తము 39 సార్లు ఆయన కొట్టబడినాడు. ఆ వ్యాధుల నుండి మనల్ని విడిపించడానికి మన నిమిత్తము తను తానే అప్పగించుకున్నాడు, నలగొట్టబడినాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఇంకా నీవు నేను మనము యేసు క్రీస్తును అంగీకరించకుండా, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా, యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆ నిత్య ఆనందములోనికి కేడెములోనికి రాకుండా జీవిస్తూ ఉన్నట్లయితే, వాయిదా వేస్తూ ఉన్నట్లయితే గొర్రెపిల్ల రక్తములో నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇది మంచి అవకాశము, ఇది మంచి సమయము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఆయన స్వరూపములోనికి మనల్ని తీసుకొస్తుంది. మనల్ని పరిశుద్ధపరచడానికే దేవుడు తన వాక్యమును, ఆత్మను, రక్తమును మన కొరకు చిందించినాడు. వల్లి పద్మము వలె దాగు మచ్చలేని సాక్షార్థమైన జీవితాన్ని జీవించినాడు. మనల్ని సంపూర్ణులుగా చేయడానికే కలవరి శిలవను మోసినాడు. ముళ్ళ కిరీటము చేత మొత్తబడినాడు. సమాధి చేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచినాడు. తన స్వరక్తమిచ్చి ఒక సంఘముగా ఆయన మనల్ని చేసినాడు. ఆ సంఘములో అంగముగా మనము అనేక ఆత్మీయ మేలులు పొందడానికి ప్రభువు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, మనల్ని కోరుతా ఉన్నాడు. కనుక మనము మన ప్రభు యొక్క చేతుల్లోనికి రావడానికి ఇదే మంచి అవకాశం. చూడండి, యెషయా గ్రంథం 49 రాయబడి ఉంది,
చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. 2 సంవత్సరాల కిందట దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను. ఆయన అరచేతుల్లో చెక్కబడటం అనేది ఉన్నతమైన విషయం. ఆయన మనల్ని ఎలాగ తన అరచేతుల్లో చిక్కుకున్నాడంటే, ఆయన ప్రేమని ఎలాగ మనము వివరించాలో ఒకసారి ఆలోచించి, సర్వలోకమును సృష్టించి తన ప్రేమ హస్తాలను మేకులతో బిగించడానికి సంతోషంగా ఆయన ఒప్పుకున్నాడు. పదునైన మేకులు ఆయన అరచేతుల్లో గుచ్చబడ్డాయి. ఆ అరచేతుల మీదనే నిన్ను నన్ను చెక్కున్నాడు. ఆ అరచేతులే మనకు ప్రాకారంగా ఉన్నాయి. ఆ అరచేతుల్లో ఉన్న మనము ఎలాగ పడిపోగలము? ఆ అరచేతులే మనకు భవిష్యత్ అయి ఉన్నాయి. ఆ అరచేతులే మన సమస్త పాపమును కడిగి విమోచించి మన అపరాధములకు క్షమాపణను, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేస్తూ ఉన్నాయి. కనుక యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా మిమ్మల్ని మీరే మోసం చేసుకోవద్దు. పాప క్షమాపణ లేకపోతే మంచి భవిష్యత్తు లేదు, పరలోక రాజ్యము లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు, ఆనందము లేదు. కనుక ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే ఆ అత్యధికమైన బహుమానములోనికి మనము చేర్చబడదాం. శత్రు భయం అవసరము లేనటువంటి కేడెములోనికి మనము చేరుకొని సంతోషంగా జీవించుదాం. ఇదే ఆశీర్వాదము యొక్క ద్వారము. ఆ ద్వారములో మనము నిలిచినప్పుడే సంతోషంగా మనము జీవిస్తాం. క్రమముగా దేవుని శ్రేష్టమైన ప్రతి పరలోక సంబంధమైన ఈవిని మనం పొందుకుంటాం, ఆజ్ఞాపింపబడతా ఉంది. ఒకవేళ ఆజ్ఞకు విధేయులమైతే ఆనందభరితులమవుతాం, ఆజ్ఞకు అవిధేయులమైతే ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతం మరణము. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సాత్వికుడు, దీనుడు, పరిశుద్ధుడు. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధులుగా చేయడానికి, మన అతిక్రమ క్రియలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే మనల్ని ఆయన వర్ధిల్లింపజేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కుటుంబం ద్వారా, వ్యక్తిగతంగా, మరి అన్ని విషయాలలో మనలని సమర్థవంతమైన తన కృపా బాహుల్యము చేత హెచ్చించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అటు దేవుని యొక్క ఆ హస్తాలలోనికి మనం చేరుకోవాలని దేవుని అభీష్టమై ఉంది. దేవుడు మనల్ని నిర్వహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించువాడు. నిర్వహించువాడు అంటే అన్నింటినీ ఎత్తి పట్టుకొనువాడు. మన పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మన యొక్క యాజకునిగా తానే మన పాపములకు శుద్ధి కలగజేసి మనలను తన భుజములపై భరించుచు మహాదేవుని చెంత కూర్చుండబెట్టినాడు. మనము దేవుని సమస్త సృష్టిని భరించగల సామర్థ్యం గల భుజాలపై మనల్ని ఎక్కించుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పదే పదే ప్రభు యొక్క హృదయము, ప్రభు యొక్క భుజములు
అనే మాటలు మనకు కనిపిస్తాయి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుడు నిరంతరము జీవిస్తున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. 7వ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రికలో మంచి సంపూర్ణంగా అంటే ఆరంభము నుండి అంతం వరకు యెషయా గ్రంథంలో మనం చూస్తాం ముదిమి వచ్చు వరకు సంక పెట్టుకుని వాడాయి. అరచేతుల్లో చెక్కుకొని ప్రాకారముగా దుర్గముగా కను పాపవులే ఇక్కడ చూస్తే చంక పెట్టుకుంటా ఉన్నాడు. ప్రభు యొక్క హృదయం ప్రభు యొక్క బాహువు సంపూర్ణంగా మనల్ని భద్రపరుస్తూ బలపరుస్తూ లేవనెత్తుతూ ఆదరిస్తూ గమ్యం వైపు ఈ లోక యాత్రలో ఈ అరణ్య యాత్రలో యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనము సంతోషంగా ఆనందంగా మరి ముందుకు సాగడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు మన జీవితాల్లో ఉన్న చీకటిని అంధకారాన్ని అగాధాన్ని బలహీనతను తొలగించడానికే ఆయన మన కొరకు బలి అయి పరలోక స్వాస్థ్యము మనకు అనుగ్రహించినాడు, వాగ్దానం ఇచ్చినాడు. శక్తిహీనమై సొమ్మసిల్లిపోయి తూలి పడిపోయి ఇక లేవలేను అనుకుంటూ ఉన్న గడియలో కూడా మన క్రింద ఆయన అరచేతి నుంచి యేసు క్రీస్తు ప్రభు యొక్క శాశ్వతమైన బాహు చేత మన బలపరిచి లేవనెత్తి ఆయన ఆదరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అట్టి బాహువులోనికి అలాంటి కేడెములోనికి అలాంటి భద్రతలోనికి ఆ హస్తపు నీడలోనికి ఆ ప్రాకారపు వెలుగులోనికి మనము చేరుకోవడానికి ఆలస్యం చేయకూడదని వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడతా ఉన్నాం. ప్రభు నిమిత్తము మనము ఈ లోక సంబంధమైన వాటిని విసర్జించి వాటికంటే అత్యధికమైనవి దేవుడు మనకిస్తాడన్న నమ్మికతో మనం ముందుకు సాగాలి. పౌలు మరి అలాంటి ఆలోచనతోనే మరి ముందుకు నడిచినట్లుగా చూస్తాం. ఈ మాట మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తాం. ఏవేవి లాభకరమో అవన్నీ నిష్ప్రయోజనమని పెంటతో సమానముగా ఎంచుకుంటా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం మోషే కూడా కలగబో బహుమానమునందు దృష్టించడం లేదు. ఐగుప్తు ఐశ్వర్యము వద్దనుకున్నాడు. కలవరము కలిగించే ఈ లోకంలో మెప్పును తీసుకొని వచ్చే ఐశ్వర్యాన్ని ఘనత వద్దనుకున్నాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం 24వ వచనం ప్రభు నిమిత్తమై మనము ఏమైనా విడిచిపెడితే అవి పరలోకములో ప్రభు మనకి ఇస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం దేవుడు అబ్రాహాముతో నీ బహుమానమును నేనే నీ కేడెమునని చెప్తా ఉన్నాడు. ఇంతకంటే మరి విశేషమైనటువంటి బహుమానము మనకు అక్కరలేదు అని ఈ వాక్యము ద్వారా చెప్పబడతా ఉంది. కనుక మనం చూస్తాము కీర్తనకారుడు 13వ కీర్తనలో ఆసాపు కూడా నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అని చూస్తాడు చెప్తా ఉన్నాడు. అంతం కూడా మనకు తెలుసు దేవునితో సాటి మరేది లేదు. యాలోక సంబంధమైన బహుమానమును విసర్జించిన అబ్రహామునకు యెహోవాయే గొప్ప బహుమానంగా కనిపిస్తా ఉన్నాడు. ఇహలోక లాభకరమైనవన్నీ వదిలేసిన పౌలుకు యేసు క్రీస్తు ప్రభు మహిమా కిరీటంగా కనిపిస్తూ ఉన్నాడు. యలోక ఐగుప్తు ఐశ్వర్యమును విడిచిపెట్టిన మోషేకు దేవుడు ఎలా కనిపిస్తున్నాడు కదా. ఎంత గొప్ప ఆదరణకరమైన ఆశ్చర్య సంగతులు మన ముందుంచబడుతున్నాయో మనం చూస్తా ఉన్నాం. యెహోవాయే గొప్ప బహుమానం అని చెప్తా ఉన్నాడు. యలోకమును స్నేహించట కంటే
యలోకమును విసర్జించుటే ఆయనను మనము స్వాస్థ్యముగా పొందుటం. ఆయనే మన సర్వస్వమై ఉన్నాడు. చదువుదాం ఈ మాట. కీర్తన 16వ కీర్తన. కీర్తన 16వ కీర్తనే అనుకుంటాను. 5వ వచనం చదువుతాం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. కదా, ఈ లోకంలో ఇది ఉంటే చాలు, బతికిపోవచ్చు. ఎట్నో ఒకట ఈ లోకాన్ని, ఈ జీవితాన్ని, ఈ శేష జీవితాన్ని ఎలాగొట్టుకోవచ్చు అనుకుంటున్నావా? అయితే అది నిష్ప్రయోజనమైనది, అది క్షేమకరమైనది కాదు. ఈ లోక సంబంధమైనది మెప్పును తీసుకురాదు, నాశనమును తీసుకొస్తుంది, బొబ్బలు పెడుతుంది, రాత్రి వేళ భయమును కలిగిస్తుంది, పగటి వేళ విచారమును తీసుకొస్తుంది, నిరుత్సాహాన్ని తీసుకొస్తుంది. ఇంకెందుకీ జీవితం అని వైరాగ్యము కలిగించే చచ్చిపోవాలనే దుష్టుని ఆలోచనలోనికి నెట్టేస్తుంది. ఫలితంగా దుష్టుని చేతిలోనికి వెళ్ళిపోయి తోచిందంతా చేసేసి దేవుని నామానికి మహిమ లేని బండరాయిగా చేయబడతాం, ఉపయోగము లేని బండరాయిగా, ఉపయోగము లేని నిరుపయోగమైన ఉప్పు స్తంభమైపోయింది లోతు భార్య. లోతుకు ఉపయోగం లేదు ఇప్పుడు ఆ ఉప్పు స్తంభముతో. లోతు పిల్లలకు ఉపయోగం లేకుండా పోయింది. అట్లా కుటుంబానికి, అట్లా భర్తకు, అట్లా పిల్లలకు, అట్లా ఎవరికి ఉపయోగము లేని నిరుపయోగమైన ఉప్పు స్తంభముగా మారిపోయింది. నేనెట్లా అని అనుకుంటూ ఉన్నావేమో, నువ్వు కూడా అలాగే ఉన్నావు. అయితే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఏంటంటే ఇక్కడి నుంచి యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ వాతావరణానికి, పరిస్థితులకు దూరంగా ప్రభు చెంతకు చేరుకుంటే శేష జీవితం క్షేమకరంగా ఉంటుందని హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. చూడండి, యెహోవాయే నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం అని నాకుండాలా అనే ఆలోచన మంచిది కాదు. చూడండి, ఎంతైనా తీసుకోవచ్చు కదా, కానీ వీరు ఏమంటా ఉన్నారు, నా స్వాస్థ్యము, నా భాగము, నా పానీయము అంతా కూడా దేవుడే, యెహోవాయే అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట మనం చూద్దాం కొంచెం ముందుకెళ్ళి. విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయనేందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొనుట మంచిది, ఆయన కాడి కిందికి వచ్చుట మంచిది, మేలు అది, ఒప్పిదము అదే మనకు నియమింపబడి ఉంది. పౌలు కూడా, నేను క్రీస్తును సంపాదించుకున్నాను, ఈ లోకంలో ఆదాయం వచ్చేవి ఏవి ఇప్పుడు లేవు, రోమన్ గవర్నమెంట్లో ఆయన మరి ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారిని పట్టుకొని తీసుకొని వచ్చి రోమా గవర్నమెంట్లో పనిచేస్తా వచ్చినాడు, ఇప్పుడు అది లేదు.
పెన్షన్ కూడా లేదు, వదిలేసినాడు. ఎందుకు? నా స్వాస్థ్యమో నా భాగమో ఎవరంటే దేవుడే. ఆయన హస్తాల్లోనికి వచ్చినప్పుడు, ఆయన పొలంలోనికి వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచుతున్నావా లేక ఆ దేవునికి విరోధముగా ఉన్న వాటి మీద నమ్మిక ఉంచి బతుకుతున్నావా? మోసం చేయొద్దు, ద్రోహం చేయొద్దు, నిన్ను నువ్వు అమ్మివేసుకోవద్దు. ఒక పూట కోటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్న ఏషావు వంటి వాడవు నీవు కాకూడదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి వస్తాం. ఏషావు అంటే ఏషావు గురించి భ్రష్టుడైనను మీలో ఉండకుండా చూసుకోండి. చూడండి, శ్రేష్టమైన పరలోక సంబంధమైన స్వాస్థ్యము భాగము శ్రేష్టమైన ఈవిని కాదనుకొని ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ కలిగి ఉంటే ఏం ప్రయోజనం? అది నిష్ఫలమైనది, అది ఘనతకు రాదు, అది ఎన్నికలోనికి రాదు, అది మనల్ని తీర్పులోనికి తీసుకెళ్తుంది, అది మనల్ని ఖడ్గములోనికి తీసుకెళ్తుంది, అది మనల్ని చెరలోనికి తీసుకెళ్తుంది, అది మనల్ని బానిసలుగా చేసుకుంటుంది. నేను అట్లా బానిసలుగా వెళ్ళనులే, తప్పించుకుంటానులే. నీ తలకాయ దేవుడే నీకు జ్ఞానం ఇస్తా ఉన్నాడు, అటు దేవునికే నువ్వు వేరైపోయి నేను తప్పించుకుంటానులే అంటే ఎట్లా? దేవునితోనే ఉన్న యూదా తప్పించుకున్నాడా? కాబట్టి మన ప్రిన్సిపల్స్తో చాలా వరకు అంత లాజికలు కరెక్ట్గా ఉండవు. అవి కొన్ని క్షణాల మట్టికే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వాటి కొరకు లాజికలు బాగుంటాయి కానీ, మ్యాజిక్గా ఉంటాయి కానీ, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుంచి తప్పించుకోవడానికి పనికి రావు. ఎవ్రీ 12 అధ్యాయంలో మనం చూస్తాం ఏషావు గురించి రాసినది. అమ్మి వేసుకున్నాడు, భ్రష్టుడైపోయినాడు, వ్యభిచారైపోయినాడు. అట్లా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోమని ఆ తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత కన్నీళ్లు విడిచిన, శ్రద్ధతో వెదికిన, మారు మనసు పొందేటటువంటి అవకాశం లేకుండా విసర్జింపబడినాడు, తోలివేయబడినాడు. స్థలమీయడానికి అవకాశం వచ్చింది, దేవుని మహిమపరచడానికి అవకాశం వచ్చింది, జార విడుచుకుంటే. శివుని గీతాల్లో పాట కూడా ఉంది, జార విడుచుకుంది గుర్తుకు రావడం లేదు కానీ ఓ దివ్యమైన పాట తన దాసునికి బయలుపరిచి రాసి దాన్ని ఈ సహవాసపు గ్రంథంలో భద్రం చేసినారు. కనుక మనం చూస్తా ఉన్నాము శత్రువుల మధ్య ఉన్న అబ్రహామునకు దేవుడు కేడముగా ఉన్నాడు, ఈ లోక సంబంధమైన బహుమానమును విడిచిపెట్టేసినాడు, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిని ఆదాయాన్ని వదిలేసినాడు. బహుశా అబ్రహాము నేను బతికేది ఎట్లా బా, ఇవన్నీ వదిలేసి వెళ్తున్నానే అని అనుకున్నాడు? లేదే, నమ్ముకున్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు అంతే. అలాంటి ఆలోచనే చేయలేదు. ఇంకా ఆడ గాడిదలు, మగగాడిదలు, ఒంటెలు, ఎడ్లు, దాసులు, దాసీలు, పనివారు, అయ్యో మిక్కిలి ఆస్తిపరుడు అని రాసినారు వాక్యంలో. దేవుడు అత్యధిక బహుమానం ఇచ్చినాడు, ఆయనే బహుమానముగా ఎంచుకున్నాడు, ఆ బహుమానములోనే నిలిచినాడు, ఆ బహుమానము కొరకే జీవించినాడు. కనుక మనము కూడా దేవుని శ్రేష్టమైన పరసంబంధమైన శాశ్వతమైన ప్రతి ఈవిని పొందినట్లు మనము మన స్వాస్థ్య భాగమైన ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టే ఆ ప్రభునందు నూతన సృష్టిగా చేయబడినట్లు పాత వాటిని పాత వారిని
విడిచిపెట్టి పాతవన్నీ గతించిపోతాయి. గతించిపోయే లోకం వైపు మనుషుల వైపు లక్ష్యముంచక నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుని వైపు మనము విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలగబోయే ఆ నిత్యానందములోనికి, సంతోషములోనికి, నెమ్మదిలోనికి, సమాధానములోనికి మనము ప్రయాణము చేయునట్లు మన పాపమును ఒప్పుకొని విడిచిపెడదాం. దేవునికి మనం విధేయత చూపుదాం. పిల్లలముగా తల్లిదండ్రులకు, తల్లిదండ్రులముగా దేవునికి మనము విధేయత చూపుదాం. మనము ఈరోజు ఉంది అని ఎగిరి పడితే రేపది పోతది. ఇజికియాను దేవుడు స్వస్థపరిచినాడు. ఆ తర్వాత అతన్ని ఆ రాజులు ఎవరో రాగానే రండి అని తీసుకుపోయి చూడండి నా ఆస్తి చూడండి, నా అంతస్తు చూడండి, నాది చూడండి అని అన్నీ చూపించుకున్నాడు. అయితే దేవుడు అన్నాడు, నీవు చూపించినవన్నీ కూడా ఒకరోజు అతను వచ్చి పట్టుకొని పోతాడు. యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో మనం చూస్తాం, సైన్యములకు అధిపతిగు యెహోవా ఈ మాటలు చెప్తా వచ్చినాడు, నీ గర్భమందు పుట్టిన పుత్ర సంతతి అంతా కూడా బబులోను రాజు నగరులో నపుంసకులుగా చేయబడతారు. జరిగిపోయినది. కాబట్టి మనము మనలో కానీ మన ఇంటిలో కానీ చూపించాల్సింది మనకు కలిగిన రక్షణ. అంతేగాని ఏవో 4 రూపాయలు 2 నగలు మిగిలితే ఆ నగలని ఆ రూపాయలని మనం చూపించుకుంటే ఆ డంబమును మనము చూపించుకుంటే ఇక్కడ రాసినారు కదా, బబులోనుకు, బబులోను నగరుకు రాజకుమారులుగా ఉన్న వీరిని తీసుకుని వెళ్ళి నపుంసకులుగా చేసినారు. వారికి ఇష్టం లేదు అలా అవడం, కానీ అక్కడ దాసులైపోయినారు, బానిసలైపోయినారు. కాబట్టి వాళ్ళు వారిని నపుంసకులుగా మార్చేసినారు. కనుక రాత్రి కాలములో దేవుని వాక్యము నిష్ప్రయోజనమైన అట్టడుగున ఉన్న, చిట్ట చివరన ఉన్న వాటన్నిటినీ మనం విడిచి పైనున్న పరసంబంధమైన స్వాస్థ్యములో పాలిభాగస్తునిగా చేసే ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. కలిగిన వాటిని బట్టి ప్రభువును మహిమపరుద్దాం. కలిగిన వాటిని చూపించుకున్నటలో ఆసక్తిని కనబరిచి అగచాట్ల పాలగుట కంటే మరొకటి ఉండదని మనము కోరబడతా ఉన్నాం. కనుక పరసంబంధమైన ప్రతి ఈవిని ప్రభు ద్వారా మనము పొందుకోవడానికి మన శరీరమును, జీవమును, ఆత్మను మన ప్రభు చేతికి అప్పగించుతాం. అప్పుడే మన జీవితాలకు, మన జీవానికి వెట్ట కలిగి, భద్రత కలిగి మనం ఉంటాం. తొందరపడి మనము నిర్లక్ష్యాన్ని వహిస్తే దానికి తగిన మూల్యం మన తరములో కాకపోయినా మన తర్వాత తరములో మన పిల్లలు అనుభవిస్తారు. మన పాపం యొక్క ఫలితాన్ని ఏమీ ఎరగని వారు అనుభవించడానికి మనం ఎంత మాత్రం కూడా సాహసం చేయకూడదు. కనుక చివరిగా ప్రభువని యేసునందు మనము విధేయత ఉంచడానికి, ప్రభువని యేసునందు నమ్మిక ఉంచడానికి, ప్రభువని యేసు క్రీస్తు ద్వారా కలిగే పరసంబంధమైన ప్రతి వాగ్దానాన్ని మనము చేదబుచ్చుకొని లోకమందు జ్యోతుల వలె దేవునికి మహిమను, మెప్పును తీసుకొని వచ్చే దేవుని సాధనాల వలె మనము ముందుకు సాగిపోనట్లు ప్రభు వైపు మనం చూద్దాం. ప్రభు పాదాలను మనం ఆశ్రయిద్దాం. ప్రార్థన చేసుకుందాం.